వెళ్తావు, మరో కాఫీ తీసుకురా. అంతా నీ వల్లేనే. సారీ మా. ఎందుకు వచ్చావు? నా పెళ్ళాన్ని చూడాలనిపించింది వచ్చాను. చూసావు కదా, ఇక వెళ్ళు. ఓసి రాక్షసి, ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమి ఇవ్వకుండా పంపిస్తావా? రాగానే కాఫీ తాగే కదా. ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏమడిగినా ఇస్తావా? అడుగు. ఒక ముద్దు, తర్వాత ఒక కౌగిలి, మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం. అదంతా కుదరదు, వెళ్ళిపో. మొట్టమొదటిసారి అత్తారింటికి వచ్చాను, ఇలా బాధ పెట్టి పంపిస్తున్నావు. సరే వస్తాను, ఏం చేస్తాం. హలో, అమ్మవారి గుడి పూజారా? అవునమ్మా. నమస్కారం అండి, నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీరు మందిరించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులకు అలవరించడం లేదు. అదంతా అమ్మవారి కృప. కానీ పగల్లో తల్లో తనే మాట్లాడుకుంటోంది. మీరు గుడికి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. అడిగితే అమ్మ కిచెన్లో దాచిన జీడిపప్పు కూతురికి తినే అర్హత లేదా అంటా. సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం, వెళ్ళు. బాయ్ స్వీటీ. అయ్యో, ఏమిటి పాపా? ఏంట్రా, నేను ఒక్కడే ఇన్సర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను, మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే. ఇంకాసేపట్లో చూడు, అవి కూడా ఉండవు. హాయ్, హ్యాపీ బర్త్డే. హాయ్, కమ్, హావ్ ఎ సీట్. శుక్రవారం తలంటుకుని గోళ్లకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. హాయ్ వసంత్. హే ముక్కున్, బీర్ తాగుతావా? ఏరా, ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు. బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్. సరే రమ్ము. అయ్యయ్యో, పొద్దున్నే కళ్ళకు లిప్స్టిక్ పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి. మరింకేం తాగుతావురా? అల్లుడు, మందు కొట్టాలి కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి. అటువంటిది ఏదైనా ఉంటే ఆర్డర్ చేయి. సరే ఉండు. బ్రదర్, సార్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. చూసావా, మొత్తం సీట్ల అమ్మాయి ఇలా ఉన్నారు. మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడికి వచ్చాయిపోతున్నాయి. సరే, మందు వచ్చింది కానివ్వు. చియర్స్. హాయ్ వసంత్. హే ముకుంద్. బీర్ తాగుతావా? బీర్ అది తాగను, స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే ఇప్పించు. బ్రదర్, స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండీ. ఓకే సార్. స్మూత్ గా ఉంటేనే అది స్మూత్. తెలుసురా నీ గురించి, ఇట్స్ ఓకే. హాయ్. అదెందుకు అడుగుతావు? హాయ్ అను. హాయ్. హే, హావ్ ఎ డ్రింక్? ముందే సరిగా ఆర్డర్ చేసి ఉంచావా? థ్యాంక్ యూ. ఒట్కాలో ఇన్ని నీళ్ళు పొయ్యకూడదు. ఎన్ని నీళ్లు పొయ్యాలి? నీళ్ళే పొయ్యాలి. గిద్దుడు బియ్యంలో ఎన్ని నీళ్లు పొయ్యాలి? సగ్గు బియ్యం. మోహన్ చూడు. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రా. ఎవరు నువ్వు? ఏజెంట్ వా? నో, బాయ్ ఫ్రెండ్. కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపో. రా డార్లింగ్, మన అటెండ్ స్పీడ్గా పండి. హాయ్ అను. హాయ్. నువ్వు సింగిలే, నేను సింగిలే, ఎందుకు అవ్వకూడదు మన మింగిల్? వాట్? దట్ మీన్స్ నువ్వు నా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి, నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి, ఆదివారం 1/4 కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి, నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుకుతూ ఉండాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? యూ వాంట్ టు డేట్? ఎస్, అవర్ మ్యారేజ్ డేట్. What? Are you mad? Are you crazy? How can you talk like this? It's not possible. I hate marriage. Okay? Don't talk like this.
రేప్ చేసినా ఇంత గట్టిగా అరిచుండేది కాదేమో. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది. కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది. రే, ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా? మ్యామ్, లెమన్ జ్యూస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. రిపీట్ రిపీటా? ఏమండి, ఇది నాకు కాదండి, నా ఫ్రెండ్ అడిగాడండి. సార్, అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్. క్యాన్సిల్ చేయగలరా? సారీ సార్. ప్రియా, తాగనా? ప్రియా, ఏ నేను వద్దంటే మానేస్తావా? టేబుల్ మేనర్స్. హే, టాటూ ఎప్పుడు వేయించుకున్నావు? నేను నువ్వు బాగా గుర్తొచ్చావు, అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను. సో స్వీట్. వేస్తున్నప్పుడు బాగా నొప్పేసిందా? అస్సలు నొప్పి లేదు, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు. ఓ, హౌ క్యూట్, చాలా బాగుంది.